కర్ణాటక ఎన్నికల తర్వాత టీ కాంగ్రెస్ దూకుడు పెంచింది. హస్తం పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. ఒకానొక సమయంలో రాహుల్ గాంధీతో ఈటల రాజగోపాల్ రెడ్డి భేటీ అవుతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే తెలంగాణ రాజకీయ సమీకరణాలు ఎప్పుడు ఎలా మారుతున్నాయన్న ఉత్కంఠ కూడా నెలకొంది. ఎవరు ఏ పార్టీలో జాయిన్ అవుతారు, ఏ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారు అన్న చర్చ కూడా జోరుగా సాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ న్యూస్ ఎడిటర్ రమణ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ. దీపిక, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు దోబూచులాడుతున్నాయి. ఏ పార్టీ నుంచి ఎవరు ఎటువైపు వెళ్తారు అంటూ రోజు ఒక ఆసక్తికరమైన వార్తలు అయితే తెరపైకి వస్తున్నాయి. బీజేపీలోంచి కాంగ్రెస్ అని, కాంగ్రెస్ నుంచి బీజేపీ అని, బీఆర్ఎస్లోంచి కాంగ్రెస్లో కండి, అధికార విపక్షాల మధ్య పార్టీల మార్పులు చేర్పులు అన్నది ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్. అయితే ఇప్పటికే పొంగులేడు శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. వాళ్ళిద్దరు ఇవాళ ఢిల్లీలో ఉన్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇవాళ ఢిల్లీలో ఉన్నారు. మరి కాసేపట్లో పొంగులేడు శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. మరి దీంతో పాటుగా బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ వార్తలు, వాళ్లతో పాటు మరికొంతమంది కూడా బీజేపీ నాయకులు మరి కాంగ్రెస్ బాట పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక ఈ రెండు పార్టీల మధ్య వివాదం ఇట్లా ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్, మంత్రి కేటీఆర్ రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించి కేంద్ర మంత్రులను కలిసి రావడం ఒక చర్చనీయాంశం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం మాత్రమే కేంద్ర మంత్రులను కలిశారని కేటీఆర్ చెప్తున్నప్పటికీ కూడా అమిత్ షా భేటీ మాత్రం చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అయింది అన్నది ఇప్పుడు ఒక చర్చనీయాంశం, ఒక బిగ్ క్వశ్చన్ మార్క్గా ఉంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో. అమిత్ షాతో కేటీఆర్ భేటీ అయ్యే సమయానికే తెలంగాణలో, రాష్ట్రం నుంచి తెలంగాణలో బీజేపీ నేతలుగా ఉన్నటువంటి ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళి ఒక్క గంట ముందు అమిత్ షాతో భేటీ అయ్యారు. మేమేమో పార్టీ విడకుండా ఉండేందుకు మమ్మల్ని పిలిపించి మీరు మాట్లాడుతున్నారు, మీరు మాత్రం మరి బీఆర్ఎస్ నేతలతో ఏదో అంతర్గతంగా ఒప్పందం చేసుకున్నారనేటువంటి ఒక ప్రచారం తెలంగాణలో జరుగుతుంది. ఇట్లాగైతే మేము బీజేపీలో కొనసాగడం కష్టమంటూ వాళ్ళకు మాట చెప్పినట్లుగా తెలుస్తుంది. దాంతో అమిత్ షా కేటీఆర్ని కలవాల్సినటువంటి టైమింగ్ను, అపాయింట్మెంట్ రద్దు చేశారు. ఇది కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. అంటే ముందుగా అమిత్ షాని కలుస్తున్నట్టుగా కేటీఆర్ఏ తన టూర్ షెడ్యూల్లో చెప్పాడు, ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా చెప్పాడు. మొదటి రోజు రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యాడు, మరికొంతమంది కేంద్ర మంత్రులతో భేటీ అయ్యాడు. రెండో రోజు అమిత్ షాని కలుస్తాను, కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందాల్సినటువంటి కొన్ని సహాయ సహకారాలు ఉన్నాయి. ముఖ్యంగా బోయిన్పల్లి, మెహదీపట్నం లాంటి ఏరియాలో మిలిటరీ ఆధీనంలో ఉన్నటువంటి భూములను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వమని కోరడం కోసం కలుస్తున్నానంటూ చెప్పాడు. కానీ లాస్ట్ మినిట్లో ఏం జరిగిందో తెలియదు. మొత్తానికైతే కేటీఆర్ అమిత్ షాని కలవకుండానే ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చేశాడు. మరి ఈ మొత్తం రాజకీయ పరిణామాలను కనుక చూస్తుంటే ఏం జరుగుతుంది? బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఫైట్ అనేది కొనసాగుతుందా, లేదా ఇంటర్నల్గా ఏదైనా ఒప్పందం కుదిరిందా? మరి ఇంటర్నల్ ఒప్పందం కుదిరిందనేటువంటి ఒక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీకి తెలంగాణలో నష్టం జరగబోతుందంటూ ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డిలు అమిత్ షాకి చెప్పడం వల్ల అమిత్ షా కేటీఆర్ అపాయింట్మెంట్ రద్దు చేశారా? ఇది ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో ఒక హాట్ టాపిక్. ఇక కాంగ్రెస్ సంబంధించి మరి కాసేపట్లో పొంగులేడు శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. వాళ్ళు చేరడమే కాకుండా వచ్చే నెల 2వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి అందులో వారి అనుచరులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చబోతున్నారు అనేది కూడా చాలా క్లియర్గానే వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి 2వ తేదీన ఖమ్మంలో నిర్వహించేటువంటి కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ ఇద్దరిట్లో ఎవరైనా ఒకరు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ సభలో మరికొంతమంది నాయకులు కూడా కలుస్తారంటున్నారు. మరి ఈ సభ సమయానికి ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తారా అనేది ఒక చర్చ సాగుతుంది. మొత్తానికి అయితే భారతీయ జనతా పార్టీ ఢిల్లీ నాయకత్వం, అదే అధిష్టానం, ముఖ్యంగా అమిత్ షా లాంటి కీలక నేత వీళ్ళిద్దరితోనైతే చర్చించారు. లేదు, బీఆర్ఎస్ పార్టీ పట్ల, బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల తమ వైఖరి కఠినంగానే ఉంటుంది, మీరు ఎవరు కూడా పార్టీని వీడి వెళ్ళొద్దంటూ ఆయన నచ్చినట్టుగా చెప్తున్నారు. మరి ఏది ఏమైనప్పటికీ కూడా కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కొంత బీజేపీ గ్రాఫ్ మాత్రం తెలంగాణలో పడిపోయింది. కాంగ్రెస్ గ్రాఫ్ కొంత పెరుగుతుంది. రోజురోజుకు ఆ కాంగ్రెస్కు ఒక అడ్వాంటేజ్ అనే వాతావరణం అయితే కనబడుతున్నట్టుగా చాలా స్పష్టంగానే మనకు ప్రజల్లో కావచ్చు, లేకపోతే రాజకీయ విశ్లేషకులు కూడా కనబడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన నాయకులు కావచ్చు, లేదా బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారంటే అది కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చే విధంగా ఈ రాబోయే రోజులలో చేరికలు ఉండబోతున్నాయి. కాబట్టి మరి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనేది వచ్చే ఎన్నికల్లో ఉంటుందా, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇక బీజేపీ థర్డ్ ప్లేస్కే వెళ్ళబోతుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ దీపిక. రమణ, మనం చూసుకుంటే కాంగ్రెస్ వైపుకి మాత్రము బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా మొగ్గు చూపుతుంది. ఎక్కువగా అక్కడికి వెళ్ళడానికి నేతలందరూ కూడా ఇష్టంగా వెళ్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ మాత్రం బండి సంజయ్, రాజగోపాల్ రెడ్డి కూడా
పార్టీని వీడుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే బండి సంజయ్ వల్లనే మేము పార్టీ వీడుతున్నాము అంటూ కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమంటారు? ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఇప్పటికే ఎన్నికల సమరానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. రేపు మాపో అభ్యర్థులను కూడా ప్రకటించనున్నారు. ఇక ఫుల్ జోష్ లో ఉన్న టీ కాంగ్రెస్ ను కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారు, కేసీఆర్ దగ్గరున్న వ్యూహం ఏంటి అన్న ప్రశ్నలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అయితే 2 రోజుల పాటు కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటించనున్నారు. పలు దేవాలయాలను కూడా ఆయన సందర్శించనున్నారు. అలాగే పలువురు కీలక నేతలను కూడా కేసీఆర్ కలవబోతున్నారు.